కడప జిల్లా పోర్మామిల్ల మండలంలోని గానుగుపెంట నుండి బద్వేలుకు వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి ఇటివల కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రభావంతో కోతగురైంది. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సైతం ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సైతం ప్రజలు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా పోర్మామిల్ల మండలంలోని గానుగుపెంట గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి భారీ వర్షాల కారణంగా నీటి తాకిడితో పూర్తిగా దెబ్బతిందని అందువల్ల చుట్టుపక్కల ఉన్న 16 గ్రామాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపిస్తున్నారు. ఈ బ్రిడ్జిని పైపులు వేసి నిర్మిస్తున్నారే తప్ప శాశ్వతంగా ఉండేలా నిర్మించడం లేదని అందువల్ల నీటి ప్రవాహానికి తెగిపోతుందని వారు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్సంటేజ్ కాంట్రాక్టుల అవినీతి కారణంగా నాగరికంగా పనులు చేయడంతోనే ఇలా దెబ్బతింటుందని స్థానికులు వారు చెబుతున్నారు. హైవే బ్రిడ్జ్ నిర్మించకపోవడంతోనే ప్రజలు అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్రిడ్జి తెగిపోవడంతో ఆటోలు, మోటార్ వెహికల్, బస్సులు రాకపోవడంతో అత్యవసర నిమిత్తం ప్రజలు బద్వేలుకు వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు గురవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా, వైసీపీ నాయకులు తెగిపోయిన బ్రిడ్జ్ ని పరిశీలించి వెళ్లారే తప్ప ఇంతవరకు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తీసుకుని కోతకు గురైన బ్రిడ్జిని మరమ్మత్తు పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామాలలోని సైతం ప్రజలు కోరుతున్నారు. స్లాబ్ కలవచ్చుండే అదిగుంటే మనము మాది కృష్ణంపల్లి విలేజ్ సార్. మేము దాదాపు సుమారుగా చంద్రోట నుంచి కృష్ణంపల్లి నుంచి బద్వేలుకి వరకు వెళ్ళిపోతుంటాము. కాబట్టి ఇది గానుగుపెంట బ్రిడ్జి, చాలాసార్లు తెగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీని విధంగా రాజకీయ నాయకులు చాలా ఇది చేశారు, కానీ ఇది నిలబడడం లేదు. అందు కాబట్టి చాలా చిన్నలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. ఊరే కానీ పట్టించుకోవడం లేదు ఈ బ్రిడ్జి గురించి. ఇంతకుముందు బాగలేదు, అధికారులు కూడా సరిగ్గా స్పందించలేదు. 23 లక్షలు ఇది శాంక్షన్ అయింది. ఈ 23 లక్షలకి 4 పైపులు వేశారు. ఆ 4 పైపులు కూడా సిమెంట్తో కూడా కాదు, ఇది లీజుగా చాలా రాజకీయ పరంగా వేశారు. ఇది ఇన్నిసార్లు తెగిపోదు. కాబట్టి మేము ప్రభుత్వం తరఫున చాలా చేస్తున్నాము. చాలా రోజుల నుంచి వర్షం ఎడదెక్క కురిసింది. దానివల్ల ఇప్పుడు బద్వేలు పోయడానికి విద్యకు కానీ, పిల్లకాయలు చదువుకునేదానికి కానీ, బేల్దారి పని పోయేలకు కానీ, నిత్యావసరకు పోయేదానికి కానీ, సరుకులకు కానీ, ప్రతి ఒక్కదానికి రైతులకు పాస్పేట్ అయితేనేమి, యూరియా అయితేనేమి,
తాగుబోక ఇబ్బంది అయినా దీనికి చాలా వల్ల తీవ్రమైన ఇబ్బంది 16 రోజులు 16 గ్రామాలకు ఇబ్బంది అనేది ఈ బ్రిడ్జ్ వల్ల జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జరిగే సమస్య రాకపోకల వల్ల చాలా ఇబ్బంది అయింది ప్రతి ఒక్కరూ దీని అధికారులు స్పందించడం లేదు రాజకీయ నాయకులు దీనికి చాలా ప్రయత్నం చేసి మట్టి దాడడం రెండు మూడు సార్లు ప్రయత్నించారు అయినా వాటర్ ఎక్కువై దీనికి బ్రిడ్జ్ అనేది లేవటం లేక దీనికి ఎమ్మడే అధికారులు దీనికి స్పందించాలని కలెక్టర్ గారిని